హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మధు. ఎపిసోడ్ 7 మొత్తం మెయిన్ స్టోరీ మీదనే ఉంటుంది. అయితే రాత్రిపూట జరిగిన డిస్కషన్ వల్ల డెబ్బీ ఇంకా నోలన్ మీద కోపంగా ఉంది. అయితే డెబ్బీ నోలన్ కి డైరెక్ట్ గా చెప్పింది, నీ నిజమైన రూపాన్ని చూసిన తర్వాత నీ మీద నమ్మకం పోయింది. అయితే నోలన్ తనకి నచ్చజెప్పటానికి ట్రై చేశాడు. అతను చేసిన దాని వెనకాల ఒక పెద్ద రీజన్ ఉందని చెప్తాడు. కానీ కొన్ని కారణాల వల్ల నోలన్ తనకి నిజం చెప్పలేడు. కానీ డెబ్బీకి నిజం అర్థం కావటానికి అతను కాస్ట్యూమ్ ని అక్కడనే పెడతాడు. అప్పుడు డెబ్బీ నోలన్ అడుగుతుంది, అయినా కానీ అతను ఏమీ చెప్పడు. అయితే డెబ్బీకి నోలన్ ఇలాంటి తీయతీయ మాటలు మాట్లాడుతుంటే అసలు ఇష్టం లేదు. అప్పుడు తను నోలన్ కి చెప్తుంది తన ఇంటి నుంచి వెళ్ళిపోమని. అయితే కోపంలో నోలన్ డోర్ ఓపెన్ చేసి వెళ్లకుండా అలానే పైనుంచి వెళ్ళిపోతాడు. అయితే నోలన్ వెళ్ళిపోయిన వెంటనే డెబ్బీ మార్క్ ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్దాం అనుకుంది, కానీ కాల్ కనెక్ట్ కాలేదు. అప్పుడు సిజల్ టీమ్ అక్కడికి వచ్చి తనని సిజల్ దగ్గరికి తీసుకెళ్లారు. అయితే మరోవైపు మార్క్ అంబర్ కి తన నిజాన్ని చెప్తాడు. మార్కే ఇన్విజిబుల్ అని చెప్తాడు, అందుకే తనకి ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నాడు. కానీ అంబర్ కి ముందే తెలుసు మార్కే ఇన్విజిబుల్ అని. మార్క్ సూపర్ హీరో కావటం తనకి ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ మార్క్ తనకి నిజం చెప్పలేదని ప్రాబ్లం. అప్పుడు మార్క్ విలియం తో తన బాధని పంచుకుందామని అనుకుంటాడు, కానీ విలియం కి కూడా మొత్తం తప్పు మార్క్దే అని అనిపిస్తుంది. అప్పుడు విలియం కి మరొక విషయం కూడా తెలుస్తుంది, ఓమ్ని మ్యాన్ మార్క్ ఫాదర్ అని. తర్వాత మార్క్ ఈవిని కలవటానికి వెళ్ళాడు, ఎందుకంటే ఒక సూపర్ హీరో బాధని మరొక సూపర్ హీరో అర్థం చేసుకుంటాడు. అయితే రోబోట్ మోలంటీన్స్ ని కలిసి తన ప్లాన్ ని చెప్తాడు. ఈ పెద్ద టెస్ట్ బేబీ యాక్చువల్ గా రోబోట్ ని కంట్రోల్ చేసే వ్యక్తి రూటోఫ్ కానల్స్, ఏకే రూడీ. ఇతనే అసలైన రోబోట్. మాస్టర్ గర్ల్ ని కలుసుకున్న తర్వాత రోబోట్ తనతో ప్రేమలో పడతాడు. ఇద్దరు కండిషన్స్ ఒకేలాగా ఉన్నాయి, వాళ్ళ రియల్ బాడీస్ లో వాళ్ళు బందీలై ఉన్నారు. రోబోట్ తెలుసుకుంటాడు మాస్టర్ గర్ల్ కి రెక్స్ క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది, అందుకే అతని బాడీని తయారు చేసుకోవటానికి రెక్స్ డిఎన్ఏని సెలెక్ట్ చేసుకున్నాడు. కానీ కావాలనే ఆ బాడీని చిన్న పిల్లవాడిలాగా మారుస్తాడు, ఎందుకంటే అతను ఇంకా మాస్టర్ గర్ల్ హాట్ కపుల్ గా ఉండటానికి. అయితే మోలంటీన్స్ ఆ పని చేస్తే రోబోట్ వాళ్ళకి కంట్రోలర్ కాలర్ బ్లూ ప్రింట్స్ ని వాళ్ళకి ఇస్తాడు. అప్పుడు మోలంటీన్స్ ఒప్పుకుంటారు. వాళ్ళు రోడీ బ్రెయిన్ కాపీని ఆ పిల్లవాడి లోపలికి పంపుతున్నారు. ఈ క్లోనింగ్ ప్రాసెస్ లో రోడీ కాన్షియస్నెస్ ని ఆ పిల్లవాడి లోపలికి పంపట్లేదు, రోడీ బ్రెయిన్ ని కాపీ చేస్తున్నారు. అంటే ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ అయిన తర్వాత రోడీ లాగా ఇద్దరు ఉంటారు, ఒకరేమో ఒరిజినల్ రోడీ, మరొకరు రెక్స్ రోడీ. క్లోనింగ్ ప్రాసెస్ లో రోడీ డిఫరెంట్ బయోలాజికల్ స్ట్రక్చర్ వల్ల మిషన్ లో ప్రాబ్లమ్స్ వచ్చాయి, కానీ మోలన్ ట్విన్స్ ఏదో విధంగా ఫిక్స్ చేశారు. అయితే క్లోనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఒరిజినల్ రోడీ తన ప్రాణాలని వదిలేశాడు, ఎందుకంటే ఈ ప్రపంచంలో ఒకే రోడీ ఇంకా బెటర్ వర్షన్ ఆఫ్ రోడీ ఉండాలని. అయితే ఒరిజినల్ రోడీ మోలన్ ట్విన్స్ కి చెప్పి ఈ న్యూరల్ లింక్ ని ఆ పిల్లవాడి బ్రెయిన్ లో ఫిక్స్ చేయమని చెప్తాడు, ఎందుకంటే ఆ పిల్లవాడి లోపలికి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా అతను రోబోట్స్ ని కంట్రోల్ చేయడానికి. అయితే క్లోనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మోలంటీన్స్ కి కంట్రోలర్ కాలర్ బ్లూ ప్రింట్ దొరికింది, కానీ ఈ కొత్త రోడీ అంత ఈజీగా వాళ్ళని వదలడు. అయితే రోడీ తన రోబోట్స్ తో వాళ్ళిద్దరిని జైల్లో వేద్దామని ట్రై చేస్తున్నాడు. మరోవైపు సీజల్ డెబ్బీకి చెప్తాడు, ఓమ్ని మ్యానే గార్డియన్స్ ని చంపేశాడని తనకి నిజం తెలుసని చెప్తాడు. కానీ నోలన్ ని పట్టుకునే ముందు నోలన్ యొక్క వీక్నెస్ ని తెలుసుకోనికి ట్రై చేశాడు. అయితే ఎంత ట్రై చేసినా కానీ వాళ్ళకి ఏమీ దొరకలేదు. అయితే సీజల్ ఏమనుకుంటాడంటే వాళ్ళకి ఒకే ఆప్షన్ మిలిగింది, అదేంటంటే మార్కే నోలన్ తో ఫైట్ చేయాలి. అయితే నోలన్ మౌంట్ ఎవరెస్ట్ దగ్గరికి వెళ్లి మార్క్ కి నిజం ఎలా చెప్పాలని ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే నోలన్ తన ఇంటికి వచ్చినప్పుడు అతనికి తెలుస్తుంది సీజల్ సీక్రెట్ గా వాళ్ళ ఫ్యామిలీని అబ్జర్వ్ చేస్తున్నాడని తెలుసుకుంటాడు. అలానే డెబ్బీ కూడా వాళ్ళ దగ్గరనే ఉందని తెలుసుకుంటాడు. అప్పుడు నోలన్ హోమ్ ల్యాండర్ లాగా అందరినీ చంపేశాడు, అలానే డోలన్ ని కూడా చంపేశాడు. డెబ్బీ ఇదంతా లైవ్ టెలికాస్ట్ లో చూసి షాక్ అవుతుంది, తను నోలన్ ని ఈ విధంగా ఎప్పుడు చూడలేదు. అయితే నోలన్ విలియం వల్ల మార్క్ ఈవిని కలుసుకోవటానికి వెళ్ళాడని తెలుసుకుంటాడు. అయితే మార్క్ ఎంబర్ తో బ్రేకప్ గురించి తనకి చెప్తున్నాడు. అయితే హాస్పిటల్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ వల్ల బ్లాక్ సెన్స్ అండ్ పవర్స్ అన్ని అతనికి తిరిగి వచ్చాయి. తర్వాత సీజల్ వాళ్ళందరికి ఫోన్ చేసి ఇలా అంటాడు, అందరూ అపోకలిప్స్ లెవెల్ తో ఫైట్ చేయడానికి రెడీగా ఉండండి, అంటే నోలన్ తో ఫైట్ చేయడానికి. ఈ మెసేజ్ విన్న తర్వాత రూడీ కూడా మోలంటీన్స్ ని వదిలేసి హెడ్ క్వార్టర్స్ కి వెళ్ళిపోతాడు. అక్కడ రోబోట్ హ్యూమన్ వర్షన్ ని చూసి అందరూ షాక్ అయ్యారు. వాళ్ళందరికన్నా ఎక్కువగా షాక్ అయ్యేది రెక్స్.
ఎందుకంటే ఒక అమ్మాయితో లవ్ చేయడానికి రోబోట్ అతని బాడీని యూజ్ చేశాడు. అతని బాధ మీకు అర్థమైంది అనుకుంటా. అయితే వీళ్ళు ఈ టాపిక్ ని తర్వాత డిస్కషన్ చేసుకుంటారు, ఒకవేళ బ్రతుకుంటే ఎవరైనా. అయితే సిజల్ కి నోలన్ మార్క్ ని కలుసుకోవటానికి వెళ్తున్నాడని తెలుసుకున్న తర్వాత అతను ఆపటానికి స్పెషల్ శాటిలైట్ వెపన్ హ్యామర్ ని యూజ్ చేశాడు. అయితే హ్యామర్ నోలన్ ముక్కు నుంచి మాత్రమే రక్తం తీయగలిగింది. తర్వాత నోలన్ శాటిలైట్ ని డిస్ట్రాయ్ చేసి మార్క్ ని వెతకటానికి వెళ్ళాడు. అయితే సిజల్ నోలన్ కన్నా ముందే మార్క్ ని కలుసుకోవాలి. అయితే నోలన్ ని బిజీగా పెట్టడానికి సిజలే వెళ్తాడు. అయితే అతని టెలిపోర్టేషన్ డివైస్ తో నోలన్ ని డిస్టర్బ్ చేసి అతను నోలన్ మీద డెడ్ సైపోగ్ సోల్జర్స్ ని పంపుతాడు. సరేలే, సిక్లర్ దీనికనే యూజ్ అయ్యాడు, కానీ ఎక్కువ సేపటి వరకు కాదు. అయితే నోలన్ కూడా వాటిని ఈజీగా ఓడించాడు. లాస్ట్ కి సీజల్ పెద్ద డిసిషన్ ని తీసుకున్నాడు. అతను నోలన్ తో ఫైట్ చేయడానికి ఒక సూపర్ చార్జ్ మాన్స్టర్ ని పంపుతాడు. అయితే నోలన్ దీన్ని ఇంతకు ముందే ఓడించాడు, కానీ సీజల్ దీని కోపాన్ని ఇంకా పవర్ ని చాలా పెంచాడు. చూస్తుంటే నోలన్ వేసిన ప్లాన్ పనిచేసేటట్టుగా ఉంది. కానీ వాళ్ళ ఫాదర్ ని ప్రమాదంలో చూసి మార్క్ ఆ మాన్స్టర్ తో ఫైట్ చేయడానికి వెళ్ళాడు. అయితే సీజల్ దగ్గర హై టెలిపోర్టేషన్ డివైస్ ఉంది, కానీ అతని రిస్ బ్యాండ్స్ లేకుండా ఎవరిని ఎక్కడికి టెలిపోర్ట్ చేయలేడు. కానీ మాస్టర్ ని టెలిపోర్ట్ చేశాక అతని మిషన్ ఓవర్లోడ్ అయింది. అయితే సీజల్ దగ్గర ఉన్న అన్ని ఎలక్ట్రానిక్ డివైస్ ఫెయిల్ అయిపోయిన తర్వాత డెబ్బీ మార్క్ తో కాంటాక్ట్ కావటానికి తన దగ్గర ఉన్న హైటెక్ డివైస్ ని యూజ్ చేసింది. అదే సెల్ ఫోన్. ముందే కాల్ చేస్తుంటే ఇంత దూరం వచ్చేది కాదు కదా, కానీ ఇప్పుడు చాలా లేట్ అయింది. మార్క్ ఇప్పుడు ఆ మాస్టర్ తో ఫైట్ చేయడంలో బిజీగా ఉన్నాడు. అయితే సీజల్ ఆ మాస్టర్ ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలని అనుకోవట్లేదు. ఒకవేళ అలా చేస్తే నోలన్ డైరెక్ట్ గా వచ్చి వాళ్ళందరినీ చంపేస్తాడు. అతనికి మార్క్ మంచివాడా కాదా అనేది తెలియదు, అందుకే వాళ్ళిద్దరు చనిపోయినా కానీ ఏం కాదని అనుకుంటున్నాడు. అయితే సీజల్ ఈవ్ కి ఫోన్ చేసి చెప్తాడు మార్క్ కి ఎలాంటి హెల్ప్ చేయకు, వెంటనే గార్డియన్స్ హెడ్ క్వార్టర్స్ కి వెళ్ళమని చెప్తాడు. అయితే లాస్ట్ ఎపిసోడ్ లో నోలన్ టీన్స్ ఇమోటల్ బాడీని తీసుకొచ్చారు. అయితే ఇతను ఇమోటల్ అని పేరు నార్మల్ గా పెట్టుకోలేదు, సరైన టెక్నాలజీని యూజ్ చేస్తే ఇతను మళ్ళీ తిరిగి బతికించవచ్చు. అయితే మోలన్ టీన్స్ ఇతని తిరిగి బతికించి కంట్రోల్ కాలర్ తో ఇతని కంట్రోల్ చేద్దామని అనుకుంటున్నారు. అయితే మోలన్ టీన్స్ అతని గుండె మీద కొట్టి అతని తిరిగి బతికిస్తారు, కానీ వాళ్ళ కంట్రోల్ కాలర్ ఫేక్ అని తెలిసింది. రోడీ వీలని మోసం చేశాడు. అయితే ఇమోటల్ ఫ్లాష్ బ్యాక్ మెమరీస్ లో మనం చూసాము అతను స్టార్టింగ్ లో నార్మల్ హ్యూమన్, కానీ అతనికి ఒక స్పెషల్ ఎనర్జీ పవర్స్ ఇచ్చింది. అయితే ఇతను అబ్రహాం లింకన్ కూడా. ఏంటి, ఇతను అబ్రహాం లింకనా? అయితే మళ్ళీ బ్రతికిన తర్వాత ఓమ్నిమ్యాన్ మీద రివెంజ్ తీర్చుకోవటానికి వెళ్తాడు. అయితే మార్క్ ఇంకా నోలన్ మాస్టర్ తో ఫైట్ చేస్తున్నారు. దాన్ని టెలికాస్ట్ చేయడానికి న్యూస్ వాళ్ళు వచ్చారు, అంటే ప్రపంచం మొత్తం ఇదంతా లైవ్ చూస్తున్నారు. అయితే అప్పుడే గట్టిగా అరుస్తూ ఇమోటల్ వస్తాడు. అప్పుడు పట్టుమని నోలన్ చేతిలో చస్తాడు. పేరు మాత్రమే ఇమోటల్, లోపల ఏమి లేదు. అయితే డెబ్బీతో పాటు మార్క్ ఇంకా ప్రపంచం మొత్తం నోలన్ ఒక రియల్ రూపాన్ని చూశారు. అయితే మార్క్ షాక్ ఇచ్చి ఆ మాస్టర్ ని ఓడించాడు, కానీ ఇంత పెద్ద షాక్ ని చూసి ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి. అయితే ఇమోటల్ ని చంపిన తర్వాత నోలన్ మార్క్ కి చెప్తాడు, We need to talk. ఇక ఈ చోటులో ఎపిసోడ్ 7 కంప్లీట్ అవుతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇక న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మధు. Fixed upon the web, I need to kick the habit that my mind is breathing air.